రాజకీయాల్లో కీలకమైన అంశం ఏంటంటే ప్రజల మూడు ఎలాగ ఉంటుందో లీడర్ కూడా అట్టే వెళ్ళాలి లీడర్ మూడిని బట్టి ప్రజలు వచ్చే పరిస్థితి ఉండదు అందుకే ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటుంటారు ప్రజల మూడు ఏ విధంగా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రజలు రాబోయే రోజుల్లో ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది వీటన్నిటిపైన అంచనాకు వచ్చిన తర్వాత లీడర్లు ఒక నిర్ణయం తీసుకుంటారు పార్టీలు మారుతారు కూడా ఒకవేళ పార్టీలో వ్యతిరేకత వస్తే కనుక అప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తూ ఉంటారు ఇలాంటి పరిస్థితే ఈటల రాజేందరికి అలాగే కోమతిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏర్పడింది కమలాపురం వెళ్లిన సందర్భంగా ఈటల రాజేందర్ అక్కడ ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో హాజరయ్యారు ఆ సందర్భంగా క్యాడర్ నుంచి వ్యతిరేకత వచ్చింది ఈటల రాజేందర్కి ఈటల రాజేందర్ని బీఆర్ఎస్లోకి వెళ్ళాలనే ప్రజల్ని క్యాడర్ తీసుకొచ్చింది ఈ విషయాన్ని హుజురాబాద్ నేతలతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని కమలాపురంలో ఉన్నటువంటి క్యాడర్ కు ఒక హామీ ఇచ్చారు ఈటల రాజేందర్ ఇప్పటికే ఈటల రాజేందర్ విసిగిపోయారు బీజేపీలో బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలను సమసిపోయేలా బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది బండి సంజయ్ని అధ్యక్షునిగా అందించి కిషన్ రెడ్డిని నియమించింది అయినప్పటికీ కూడా ఇంకా ఆ గ్రూప్ సమస్యలైతే సమసిపోలేదు ఈటెల రాజేందర్ని ప్రచార కమిటీ చైర్మన్ గా చేసింది అలాగే కేంద్ర కార్యవర్గ కమిటీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకుంది అయినప్పటికీ కూడా బీజేపీలో పరిస్థితి మాత్రం మారలేదు ఇప్పటికీ గ్రూప్ రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా వేసుకున్నటువంటి అమిత్ షా తెలంగాణ టూర్ ప్రత్యేకించి ఖమ్మం జిల్లా టూర్ ఈసారి జరిగినా బోసిపోయినట్లుగానే కనిపించింది ఎందుకంటే ఖమ్మం జిల్లాలో బీజేపీకి లీడర్లు లేరు కేడరు లేదు అలాంటి పరిస్థితిలో లక్ష మందిని సేకరించి అక్కడ సభ పెట్టి అనేది బీజేపీకి ఒక సవాల్ అది జరగలేదు సభ ఫ్లాఫ్ అయ్యింది కానీ హుటాహుటిన శుక్రవారం ఈటెల రాజేందర్ కోమట్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు ఢిల్లీ వెళ్లి అసలు బీజేపీలో ఎందుకు చేరాము లక్ష్యం ఏంటి ఆ లక్ష్యం దిశగా బీజేపీలో వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి అనేది నేరుగా అధిష్టానంతో తేల్చుకోవాలనే ఉద్దేశంతో ఢిల్లీ వెళ్లినట్లు కూడా తెలుస్తుంది వాస్తవంగా కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేయాలి కేసీఆర్ ను అధికారంలో నుండి దించేయాలి కేసీఆర్ యొక్క అధికారం పెత్తనాన్ని తొలగించాలి అనే ఉద్దేశంతోటే బీజేపీలోకి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాగే ఈటల రాజేందర్ చేరడం జరిగింది వాళ్ళనుకున్న లక్ష్యాన్ని చేరుకునే పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు అనేది ఇప్పుడు వాళ్ళ యొక్క అభిప్రాయం ఏదో ఒక పాయింట్ దగ్గర బీజేపీ కాంగ్రెస్ ఒకటయ్యింది అనే ఒపీనియన్ కి బీజేపీలో ఉన్నటువంటి వాళ్లే వస్తున్నారు ఈటల రాజేందర్ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నారనేది వాళ్ళ అభిమానుల్లో వినిపిస్తున్నటువంటి మాట అందుకే తాడో పేడో అధిష్టానంతో తేల్చుకోవాలనేది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను హైకమాండ్ కు చెప్పాలనే లక్ష్యంతో ఢిల్లీకి వెళ్లారని తెలుస్తోంది కేడర్ నుంచి మాత్రం బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళమని చెప్పి వాళ్ళిద్దరికి ఒత్తిడి వస్తుంది ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎక్కడ ఆత్మీయ సమ్మేళనాలు పెట్టినా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళండి అని చెప్పి క్యాడర్ నుండి ఒత్తిడి వస్తుంది ఇదంతా కూడా వ్యూహాత్మకంగా ఈటల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆడుతున్నటువంటి రాజకీయ గేమ్ గా కొంతమంది బీజేపీ నేతలు భావిస్తున్నారు నేరుగా వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి క్యాడర్ నుండి ఒత్తిడి తీసుకురావడం ద్వారా క్యాడర్ నుండి ఒత్తిడి వస్తుంది అని చెప్పి పార్టీ మారుతాము అని చెప్పుకోవడానికే వ్యూహాత్మకంగా వాళ్ళిద్దరు పావులు కదుపుతున్నారని చర్చ జరుగుతుంది అందుకే క్యాడర్ మూడ్ పబ్లిక్ మూడ్ ఎటుంతో నాయకులు కూడా అట్టే వెళ్తారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈటల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎటు వెళ్లేటువంటి అవకాశం ఉంది క్యాడర్ నుండి ఒత్తిడి వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకి నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేయకపోగా క్యాడర్ యొక్క ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాము అనే విషయాన్ని బీజేపీ అధిష్టానానికి చెప్పడానికి ఢిల్లీ వెళ్ళారంటే రాబోయే రోజుల్లో వీరిద్దరి ప్రయాణం ఎటు వెళ్ళబోతుందో చూడాలి